రాజమండ్రి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదిరెడ్డి వాసును ప్రకటించడంతో టీడీపీ కార్యకర్తలు బాణసంచా కాల్చి టీడీపీ కార్యకర్తలు ఆయనకు అభినందనలు తెలిపి సంబరాలు చేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి టికెట్ ఇచ్చినందుకు నారా చంద్రబాబుకు అలాగే లోకేష్లకు ధన్యవాదాలు తెలిపారు. ఎంపీ ఎన్నికలకి ఇంకా 2 నెలల సమయం కూడా లేదని, వైసీపీపై గట్టిగా పోరాడతామని, వారు వన్ సైడ్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు ఆయన. ఇక్కడ కార్యకర్తల గెలుపు, ఎందుకంటే ఈరోజు ఆదిరెడ్డి వాస అన్నవాడు ఒక నాయకుడి కింద చలామణి అవలా, ఒక కార్యకర్త కిందే పనిచేశాను ఈరోజు తెలుగుదేశం పార్టీలో. ఈరోజు ఒక కార్యకర్తగా నన్ను గుర్తించి, ఈరోజు ప్రోత్సాహం అందించి, ఈరోజు నేను ఈ స్థాయికి రావడానికి ఒక అభ్యర్థిగా నన్ను ఈరోజు ముందు అనౌన్స్ చేయడానికి కారణం రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఉన్న మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వాళ్ళందరికీ కూడా ఎప్పుడు రుణపడి ఉంటాం. తప్పకుండా రాబోయే 2 నెలల్లో ప్రజాక్షేత్రంలో పోరాడతాం. ఇది